హాయ్ వెల్కమ్ టు టీవీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై అనేది ప్రపంచంలోనే ఉత్తమ పథకం ఈ పథకం ద్వారా రెండు వేల ఇరవై రెండు నాటికి పేదవాళ్లకు పక్కా ఇల్లు కల్పించాలి అప్పటికి ఇండియాకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది అందరికీ ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పిఎంఏవైని తెచ్చింది ఇందులో భాగంగా హౌసింగ్ కాలనీల అభివృద్ధి భారీ ఎత్తున జరుగుతోంది గత ఏడేళ్లలో మూడు వందల ఎనిమిది పాయింట్ రెండు లక్షల ఇళ్ళు పూర్తయ్యాయి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల కోట్ల సాయం చేసింది ఈ పథకంలో మూడు కీలక అంశాలున్నాయి లబ్ధిదారులకు స్థలాలు కేటాయించడం కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకునేలా లబ్ధిదారులకు ప్రభుత్వం సాయం చేయడం రోడ్లు కరెంటు నీటి సప్లై డ్రైనేజ్ సదుపాయాలను కాలనీల్లో నిర్మించడం అందరికీ ఇళ్ళు అనే కేంద్రం ఆలోచనను ముందుకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరవై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఒక్క ఎకరాల స్థలాన్ని ఈ పథకం కోసం కేటాయించింది మొత్తం పదిహేడు వేల ఐదు గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో ముప్పై పాయింట్ ఏడు ఆరు లక్షల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందబోతున్నారు ఎందుకు అంచనా వ్యయం ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్ధిదారులు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు సున్నా లక్షల పక్కా ఇళ్ళు కట్టుకునేలా సాయం చేస్తోంది ఎందుకు అంచనా వ్యయం యాభై వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు కానుంది ఇళ్ల నిర్మాణం అత్యంత నాణ్యంగా ఉండేలా చేసేందుకు రెండు పోస్టులను ఏపీ ప్రభుత్వం సృష్టించింది రెండు వేల ఇరవై రెండు నాటికి ఈ ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందనే ఆశతో తాను ఉన్నట్లుగా ఏపీ సీఎం జగన్ తన లేఖలో తెలిపారు అయితే మౌలిక వసతులు కల్పించకుండా ఇళ్ళు నిర్మిస్తే సరిపోదన్న సీఎం జగన్ మౌలిక వసతుల నిర్మాణానికి ముప్పై నాలుగు వేల నూట తొమ్మిది కోట్లు అంచనా వ్యయం అవసరం అవుతుందన్నారు ఇంతటి భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేదన్న సీఎం జగన్ ఈ విషయాన్ని పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు ఇళ్ల నిర్మాణం పూర్తయిన మౌలిక వసతులు లేకపోతే ప్రయోజనం ఉండదు అన్నారు పెట్టిన ఖర్చంతా వృధా అవుతుందన్నారు ఈ విషయాన్ని పరిశీలించి పట్టణాభివృద్ధి శాఖ గ్రామీణాభివృద్ధి శాఖల వారితో చర్చించి గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా జగన్ సీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు మరి దీనిపై కేంద్రం నుంచి ఎటువంటి స్పందన వస్తుందో త్వరలో తెలుస్తుంది